మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైద్యం కోట్లాది వ్యాపారమైన నేటి రోజుల్లో 20 రూపాయలకే వైద్యం చేస్తున్నాడు ఆ వైద్యం. ఇరవై రూపాయలకే వైద్యమైందని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సి. సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు, సామాజిక వ్యత్యాసాలు ఉన్న ఈ సొసైటీలో చాలా మంది కూడా ఆరోగ్యం అందక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పేద జనానికి అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజల సొమ్ముతో వైద్యం మేము చదువుకున్నాం కాబట్టి ప్రజలకు మనం సామాజిక బాధ్యతగా తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నా శక్తి నా చేతనైనంత వరకు శక్తి వరకు పనిచేయడానికి తక్కువలో వాళ్ళకు అందుబాటులో ఉండటానికి ఈ యొక్క వైద్యం మేము నిరంతరం చేస్తున్నాం పార్టీ 40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇది జనం సరే అది సామాజిక బాధ్యతగా మేము గుర్తించే పని చేస్తున్నాం. డబ్బులు లేకుండా వైద్యం వైద్యం అందుబాటులో రాకుండా పోతుంది కాబట్టి దాన్ని మనం అందాలని పేదలకు అందాలని చెప్పి పేద పిల్లలకు అందాలని చెప్పి ఈ వైద్యం స్టార్ట్ చేసి మొదటి నుంచి కూడా వాళ్ళకు మా శాశ్వత పనిచేస్తూ దాన్ని నడిపిస్తున్నాం. కొంచెం పేదలకు మంచి ఉపయోగపడే ఫీజు తక్కువ, అవతలి పోతే టెస్టులు అని ఆ టెస్టులు అని బాగా చేస్తారు, డబ్బులు లాతారు. ఇది కొంచెం పేదవాళ్ళకు మెరుగైన వైద్యం అందిస్తారు సార్. మంచినిస్తారు, మంచిది పోతే 500 ఏం చూపించుకున్నా కూడా ఏం తక్కువ కావట్లేదు. కసిడికి వస్తే నొప్పులతో జ్వరం తక్కువ అవుతుంది, మంచి చూస్తారు. సల్జ్వరం అయినా ఒకరు వచ్చినా అన్ని మంచి చూస్తాడు. ఎప్పటి నుంచి వస్తున్నాం మా ఆత్మకూర సార్ కూడా ఆత్మకూరే వస్తాడు, బాగానే చూస్తాడు. ఈయన వస్తూనే ఉంటాం ఇప్పుడు, ఇక అందరం వస్తాం ఇక్కడికి. మా చిన్నతనం నుంచి వస్తున్నాం అండి ఇక్కడికి. బయట హాస్పిటల్ పోతే కొంచెం వేలు ఖర్చు, కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు, ఆర్థిక పరిస్థితిలో ఉన్నోళ్ళం మేము. అందుకనే మామూలుగా సార్ దగ్గరికి వచ్చి చూపించుకొని 20 రూపాయల ఫీజు తోటి అయిపోతుంది మాకు. ఇక్కడ బయటికి పోతే 300, 400, 500 ఫీజు అవుతుంది, ఇక్కడ 20 రూపాయల ఫీజు తోటి అయిపోతుంది. ఇక కొంచెం జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా సార్ దగ్గరికి వచ్చి చూపించుకొని ఇంజక్షన్లు అయినా టాబ్లెట్లు రాస్తే తీసుకొని వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది. ఇంకా ఏరియా హాస్పిటల్కి ఏం పోట్లే, పెద్ద హాస్పిటల్కి పోయినా ఏలికేలు ఖర్చు చేస్తారు. మామూలుగా 20 రూపాయల తోటి ఫీజు, ఇంకా మిగతా మందులకు అవుతున్నాయి సార్. అంతవరకు మీ చిన్నతనం సంచి వస్తున్నాం సార్ ఇక్కడికి. నాకు గ్యావ తెలిసిన కంచి వస్తున్నాయి ఇక్కడికి. చిన్నప్పుడు సంచి నాకు గ్యావ తెలిసిన కంచి నేను ఇక్కడికి వస్తున్నాను. ఎంబడి తగ్గిపోతుంది సార్, ఇక్కడ రాగానే సార్ రాసిచ్చిన మందులతోటి ఇంజక్షన్ తగ్గిపోతుంది. బయట హాస్పిటల్కి పోతే బెడ్ ఫీజు అని అదే అని ఇదని ఏలికేలు వేస్తారు, ఆడ తట్టుకోలేకపోతున్నాడు. మంచిగా నయం అవుతుంది సార్, పర్వాలేదు సార్. ఇది మాది ఊరు, ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడ రావటి రంగారెడ్డి హాస్పిటల్కి. మంచిగా చేస్తుంది ట్రీట్మెంట్, మంచిగా చేస్తుండ్రు, మంచిగా వచ్చినందరూ మంచిగా ఆయన యాడ్ చేసుకుంటారు. అంటే బయట లక్షలు కావట్లేదు, అయ్యేది కూడా 100, 200, 300 తోనే లేచిపోతుంది, తక్కువ అవుతుంది. ట్రీట్మెంట్ మంచిగా చేస్తుండ్రు, 20 రూపాయలు ఫీజు. పేద వాళ్ళు అని ఉండే వాళ్ళు కానీ కానీ పాపం ఇక్కడికి వచ్చి చూసుకొని ఇక్కడనే వస్తాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, ఇక్కడ మంచి చూస్తారు డాక్టర్. చిన్నపిల్లలకైనా కానీ ఇక్కడనే వస్తాం. మా తల్లి గారు కందగట్ల మాము వాళ్ళు నన్ను కందగట్లకి ఇచ్చిన కంచి చిన్నపిల్లల కంచి ఇక్కడనే వస్తాం. 10-15 సంవత్సరాల కంచి ఇక్కడనే ఈ డాక్టర్ కాడికి వచ్చి చూసుకొని పోతాం. మంచిని చూస్తాడు, మందులు గిట్ట మంచి చూస్తాడు. చనా తేడా ఉంటుంది, ఇక్కడ 20 రూపాయలేగా. ఇక మందులకు అంతే 400, 300 రాస్తాయి. బయటికి పోతే ఇలా ఇక్కడ చూశారు కదా. పవిత్ర వైద్య వృత్తిని సామాజిక సేవగా పరిగణిస్తూ 20 రూపాయల అతి తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తున్న రంగారెడ్డి నేటి వైద్య లోకానికి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. సుమన్ టీవీ పక్షాన డాక్టర్ చేసే సందర్భంగా రంగారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మరొక స్టోరీతో మరోసారి కలుద్దాం.